Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it slow. सो ఇప్పుడు ఈ రోజైతే ఎట్ ప్రెజెంట్ నౌ నేను నా నీలూస్ డైరీస్ సెకండ్ ఛానల్ కి వీడియో అయితే షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టేసాను అన్నమాట. అంటే ఇది సాటర్డే ఆఫ్టర్నూన్, సో మార్నింగ్ అంతా షూట్ చేయడం ఎడిట్ చేయడం అండ్ పెట్టేసాను. యా ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కి వచ్చేస్తే ఈ హెయిర్ బ్యాండ్ మీకు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను గ్లామ్ వాల్ దగ్గర. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేయండి నాకు, బిఎంస్ కలెక్షన్ అని చెప్పేసి దాని దగ్గర నుంచి నేను కొన్ని సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి, అసలు నాకు ఎంత బాగా నచ్చి అంటే దాని గురించి నేను తర్వాత మీకు చెప్తాను. సో బిఎంస్ కలెక్షన్ నుంచి ఇయర్ రింగ్స్ తీసుకున్నా, సూపర్ డూపర్. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఇంతకు ముందే తీసుకున్నా అండి, ఒక 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఒక ఎగ్జిబిషన్ లో. అప్పుడు నేను మీకు చూపించాను కూడా, ఒకవేళ పాత వాళ్ళు అయితే మటుకు మీకు ఐడియా ఉండే ఉంటది. సో యా అండ్ ఇలాంటి ఫ్రాక్స్ మీషోలో కూడా ఉన్నాయి, నేను చెక్ చేశాను. సో మీషోలో నేను సర్చ్ చేసి మీకు కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, లెట్స్ స్టార్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి అంటే షాపింగ్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా షాపింగ్ దేనికి అంటే నెక్స్ట్ మంత్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, సో ఆ ఫంక్షన్ కోసం షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. నేనేంటి ఫంక్షన్ అదంతా నేను మీకు తొందరలోనే అప్డేట్ చేస్తాను. సో ఈరోజు నేను చూస్తున్నాను మెటీరియల్స్, మెటీరియల్స్ కోసం ఒక 2 షాప్స్ సార్ట్అవుట్ చేసుకున్నానండి వైజాగ్లోని, చాలా చాలా బాగున్నాయి, అండ్ మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది వచ్చేసి వర్ణాస్ అని చెప్పేసి మన సీతమ్దార్లో ఉన్నది, రైతు బజార్ ఆపోజిట్లోనే ఉంటుందండి వర్ణాస్ అని. ఇక్కడ కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి, లైక్ మెటీరియల్స్ మీకు డ్రెస్ మెటీరియల్స్ అని కాదు, మనకి థాన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ కావాలి కదా, సో ఏదైనా కస్టమైజ్ కానీ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి మించింది ఇంకొకటి ఉంది వైజాగ్ వాళ్ళ కోసం, నేను ఇదంతా అప్డేట్ చేస్తున్నాను. అదేంటి అంటే సౌభాగ్య. సో సౌభాగ్య మెటీరియల్స్ అండి, ఆసమ్ అంటే ఆసమ్ షాప్ ఇది, నిజంగా ట్రస్ట్ మీ. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం, చాలా చాలా బాగా నచ్చింది. సౌభాగ్య మల్టీ మ్యాచింగ్స్, ఇది ఎక్కడున్నదంటే మనకి డైమండ్ పార్క్ దగ్గర ఉన్నదండి, ఫార్చ్యూన్ ఇన్ ఉన్నది కదా ఆ హోటల్ పక్కనే ఉంటుందన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, అంటే ఆసమ్ కలెక్షన్స్ ఉన్నాయి, అంటే వైజాగ్లోని టాప్ అన్నమాట. అండ్ ప్రైజ్ సైడ్ వస్తే మనకి స్టార్టింగ్ ప్రైజ్ నుంచి ఎక్కువ ప్రైజ్ వరకు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్టెల్లో కానివ్వండి, క్లాత్స్, అంటే మనకి ఇంక నేను వర్ణించలేను అనమాట, ఏ టైప్ కావాలన్నా ఆ టైప్లో ఉన్నాయి. సో ఒకసారి వైజాగ్ వాళ్ళు అయితే ఏమైనా మెటీరియల్స్ చూసినట్టయితే ఒకసారి ఈ షాప్ ఇంట్రడ్యూస్ చేయండి. ఇదేం కొలాబరేషన్ కాదు, నేను వెళ్ళాను, నాకు నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే నేను మీకు అప్డేట్ చేస్తున్నా. సో మీకు కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్లో ఉన్నాయి, అండ్ సాఫ్ట్ సిల్క్లో ఉన్నాయి, చాలా బాగున్నాయండి నిజంగా. అంటే ఏదైనా మనకి మ్యాచింగ్ కావాలి అనుకుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి, అండ్ ఆల్ టైప్స్ ఉన్నాయి. మనకి ఏదైనా కస్టమైజ్లో కావాలి అనుకుంటే హ్యాపీగా చెక్ చేయొచ్చు. సో అది అండ్ లేటెస్ట్వి లైక్ చిన్న చిన్న పిల్లలకి కానివ్వండి మనకి కానివ్వండి నెట్టెల్లోని కావాలనుకుంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి, సో చెక్ చేయండి. అండ్ చూస్తున్నారు కదండి ఇలా యానిమల్ ప్రింట్స్లో కూడా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి, చాలా ట్రెండీగా ఉన్నాయి, అండ్ క్లాత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇదంతా మేము కొంతసేపు ఇదంతా షాపింగ్ చేసుకున్నాక నెక్స్ట్ మేము వెళ్ళాము సిఎంఆర్ సెంట్రల్కి.
సో సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాము. యా అండ్ యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కూడా హోమ్ డెకోర్కి సంబంధించి ఒక షాప్ ఉంది కదా, హోమ్ టౌన్కి వచ్చాము ఏమన్నా చూద్దామని. బట్ ఇక్కడ అన్నీ అంతగా మాకేం నచ్చలేదు, ప్రైజీ సైడ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కంపారిటివ్లీ హోమ్ సెంటర్ హోమ్ టౌన్ నేను అసలు సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా ప్రైజీ ఉన్నాయండి, వేస్ట్ అంత కాస్ట్. బట్ హోమ్ సెంటర్ ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి దొరికితే అన్నీ దొరికితే, హోమ్ టౌన్ అంత కలెక్షన్ లేవు. సో నాకైతే హోమ్ టౌన్ అసలు నచ్చలేదు, హోమ్ సెంటరే నేను ఫేవరెట్, నా ఫేవరెట్ హోమ్ సెంటరే. సో అది అండ్ అలా కొంతసేపు తిరిగేసి, ఎక్కువసేపు ఏం తిరగలేదు, జస్ట్ హోమ్ సెంటర్ ఒకటే చెక్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఈరోజు అయితే ఇలా గడిచింది, నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఏంటి ఫంక్షన్ అదంతా అని. సో నెక్స్ట్ మంత్ ఉంది కదా, సో దానికోసం అని తిరుగుతున్నాము. అండ్ ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా నేను షాపింగ్కి వెళ్ళానని చెప్పాను, సో అది కూడా నా పర్సనల్ షాపింగ్ కాదు, సో అదే ఏమంటారు ఫంక్షన్ కోసమే షాపింగ్కి వెళ్ళాము. సో అది సంగతి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న ఫన్ చేశాను మా వారితోని, ఊరికే వీడియో తీస్తుంటే ఆయన పక్కనే ఉన్నారు, సో తీసేస్తాను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా సరే, ఆయన నుంచి ఇంకా ఊరుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చిన తర్వాత సాటర్డే ఈవినింగ్ నేను ఇంకేం షూట్ చేయలేదు, సో ఫ్రెష్ అయ్యి ఇంకా రిలాక్స్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ డే నేను మిమ్మల్ని మళ్ళా కలుస్తాను, సో నెక్స్ట్ డే కొంచెం రెడీ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. అండ్ యా ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని తెప్పించాను, అదేంటి అంటే లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారు హ్యాండ్ శానిటైజర్స్ గురించి, దాని గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను లాస్ట్ టైం చూపించానండి ఈక్వెస్టా నుంచి హ్యాండ్ శానిటైజర్స్ తెప్పించుకున్నాను, అండ్ అవన్నీ నేను వాడేశాను. మళ్ళీ నేను వేరే హ్యాండ్ శానిటైజర్ ఇందులో ఫిల్ చేసి ఇది యూజ్ చేస్తున్నాను, బాటిల్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. అండ్ యా అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి అయిపోయి వాళ్ళ దగ్గర చాలా మటుకు స్టాక్ లేదని చెప్పారు, నేను ఎప్పుడో అడిగాను 1 మంత్ బ్యాకే స్టాక్ అయిపోయిందన్నారు. సో వన్స్ స్టాక్ వచ్చిన తర్వాత నేను తెప్పించుకున్నాను. సో 3 బాటిల్స్ అన్నమాట విత్ 3 ఫ్లేవర్స్. సో ఇదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్. నా హైలీ హైలీ రికమెండెడ్ అయితే ఇదేనండి, ఎందుకంటే ఇది స్మెల్ ఆసమ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈక్వెస్టా నుంచి వచ్చిన ఈ శానిటైజర్ అయితే మటుకు సూపర్బ్గా ఉంటుంది, నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి 99.9% జెర్మ్స్ని కిల్ చేస్తుంది వితౌట్ వాటర్. వాటర్ అయితే మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్ చాలా 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 బాగుంటుంది. అంటే మీకు ఈ మధ్యకాలంలో చాలా రకరకాల శానిటైజర్స్ వచ్చేసేయాలండి, బట్ ఏంటంటే ఇది నాకు ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను వాడుతున్నాను, ఈవెన్ ఈ పాండమిక్ ముందు నుంచి నేను శానిటైజర్స్ వాడితే నాకు అలవాటు ఉంది. సో మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. అండ్ ఇలా ఉంటుంది, వాటర్ బేస్డ్లో ఉంటుంది, సో మీకు ఇరిటేటింగ్ అని అలా అనిపించదు, తొందరగా డ్రై అయిపోతుంది. అండ్ 99.9% జెర్మ్స్ని కిల్ చేస్తుంది, ఫుల్ ఫ్రేగ్రెన్స్ ఉంది, మొత్తం మీ రూమ్ అంతా మంచి పర్ఫ్యూమ్ కొట్టినట్టు అయిపోద్ది అనమాట శానిటైజర్ పెట్టగానే. సో అది అండ్ ఇది ఫ్లేవర్ వచ్చేసి రోజ్ విత్ అలోవీరా మాయిశ్చరైజర్స్తో ఉంటుంది, దిస్ ఇస్ ఫ్రమ్ మెడో ఫార్మ్. అండ్ ఇందులోనే ఇంకొక ఫ్లేవర్ ఏంటి అంటే ఇది, సో దిస్ ఇస్ ఫ్రమ్ గ్రీన్ యాపిల్ విత్ అలోవీరా మాయిశ్చరైజర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దిస్ ఈజ్ కౌబాయ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. సో ఏ ఫ్రేగ్రెన్స్ మీకు ఇష్టపడితే అది మీరు తీసుకోండి. సో నేనైతే 3 తెప్పించాను, ఎందుకంటే ఒకటే ఫ్రేగ్రెన్స్ వాడితే బోర్ కొడుతుంది కదా, సో ఈ 3 ఫ్రేగ్రెన్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వాడినే, ముఖ్యంగా ఈ పాండమిక్ లో అయితే మేము బాటిల్స్ బాటిల్స్ అన్ని అవగొట్టేశాము, సో అన్ని బాటిల్స్ మాకు ఖతమైపోయి. అండ్ ఒక్క బాటిల్ మిగతా కొంచెం ఇది వేరేది వేసుకొని వాడుతున్నా. అండ్ ఫైనల్లీ వాళ్ళైతే రీస్టాక్ చేశారు ఈ 3 ఈక్వెస్ట్ నుంచి, చాలా చాలా బాగుంటాయి. నేను ఈ పాండమిక్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వాడుతున్నాను, ఈ పాండమిక్ లో కూడా ఇదే వాడుతున్నాను అండ్ ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సో నా హైలీ రికమెండేషన్స్ అయితే ఇవే, తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది అండ్ దీంతో పాటు నేను ఇంకొకటి తీసుకున్నాను, అదేంటి అంటే ఈక్వెస్ట్ నుంచి ఇవి తులసీ డ్రాప్స్ అండి. సో ఈ తులసీ డ్రాప్స్ ఏంటి అంటే మీకు ఆయుర్వేదం లాగా మీకు పనిచేస్తుంది అనమాట, లైక్ మీరు స్నానం చేసేటప్పుడు కొన్ని డ్రాప్స్ వేసుకోవచ్చు, లేకపోతే హాట్ వాటర్ లో కొన్ని డ్రాప్స్ వేసుకోవచ్చు. సో అలా అనమాట, ఇది కంప్లీట్లీ 100% ఆర్గానిక్ తులసీ డ్రాప్స్ విత్ విటమిన్ D3. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి. విటమిన్ డి లోపం అయితే చాలా మందికి ఉంటుంది, ముఖ్యంగా ఉమెన్స్ కి.
సో ఉమెన్స్ కి అయితే చాలా లోపం ఉంటుందండి విటమిన్ డి లోపం. సో అది కూడా మనకి ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అన్నమాట. లోకల్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. సో బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది. యా దిస్ వన్ కంప్లీట్లీ ఇలా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏమి అన్ని రాసున్నాయండి. సో టోట్ ఇది 10 ml ఉంటుంది. అన్ని కలిపి ఉంటాయి అన్నమాట. లైక్ ఇది బెస్ట్ బిఫోర్ 18 months. సో అది అండ్ ఏన్షియంట్ విజ్డమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ హెల్త్, 5 drops ఫర్ హెల్దీ లైఫ్. సో రోజుకు ఒక 5 drops సరిపోతుంది అన్నమాట. అది ఇప్పుడే వచ్చింది కదా, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇలా ఉంటుంది, నేను ఇంకా ఇది పెట్టలేదు అన్నమాట. సో అది అండ్ యా నాకైతే బాగా నచ్చి నేను తీసుకున్నాను. సో ఇది యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. తులసి డ్రాప్స్ చాలా చాలా మంచిది మన హెల్త్ కి. సో నేనైతే హాట్ వాటర్ స్నానం చేస్తాను. సో అందులో నేను డైల్యూట్ చేసుకుని తీసుకుంటానన్నమాట. అండ్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇదైతే కీ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం అన్ని డీటెయిల్స్. సో ఇమ్యూన్ బూస్టర్, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్, ఇంప్రూవ్స్ మెమరీ, స్ట్రెస్ రిలీఫ్ అండ్ డీటాక్సిఫైర్, ప్యూరిఫైర్. యా ఇది మనం హ్యూమిడిఫైర్ లో కూడా వేసుకోవచ్చు, మంచి తులసి ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో అది మొత్తానికైతే ఇవి నేను తీసుకున్నాను ఈక్వెస్ట్ నుంచి. సో వీళ్ళ దగ్గర బాగుంటుంది హ్యాండ్ శానిటైజర్ అయితే. నేను కంప్లీట్లీ 3 bottles వాడేసి మళ్ళీ ఇంకో 3 bottles తెప్పించుకున్నాను. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను రఫల్ శారీస్ ట్రై చేశానండి. నిజంగా ఇంత బాగుంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. సో నేను ఇవి ట్రై చేసింది లేబుల్ దుష్యంతి గోగడ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్రై చేశాను. చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట, నిజంగా లిటరల్లీ. సో మీరైతే ఖచ్చితంగా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయి కలెక్షన్ అనేది. అండ్ ప్లీజ్ నా కోసం వాళ్ళని ఒకసారి ఫాలో చేయండి. అండ్ వీళ్ళు వచ్చేసి కస్టమైజ్డ్ శారీస్ చేస్తారండి, యాజ్ పర్ కస్టమర్ చాయిస్ అనమాట. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా డిజైన్స్ ఉన్నా కూడా మీకు షేర్ చేస్తారు. మీరు కావాలంటే దాని తగ్గట్టుగా మీరు శారీ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు షిఫాన్లోనే ఒక 3 layers కావాలి అనుకుంటే 1590+ షిప్పింగ్ పడుతుంది. అండ్ అదే మీకు జార్జెట్లో 3 layers కావాలి అనుకుంటే 1750+ షిప్పింగ్ పడుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మీకు సింగిల్ లేయర్స్ కావాలన్నా కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు, ఒకవేళ కస్టమర్స్ తాలూకా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మీకు 2 layers, 3 layers, లెస్ దాన్ 3 layers, ఎన్ని లేయర్స్ అయినా వాళ్ళు చేస్తారన్నమాట. వీళ్ళ శారీ మామూలుగా అయితే 5.5 meters ఉంటుందండి. అండ్ వీళ్ళు లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ కూడా చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయిన 3 days లోపు మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే మీరు నీలు 100 అని చెప్పి కోడ్ ఉంటుంది, అది మీరు యూజ్ చేసుకుంటే ఫ్లాట్ 100 rupees ఆఫ్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఏం పర్చేస్ చేసినా మీకు ఫ్లాట్ 100 rupees ఆఫ్ కావాలి అనుకుంటే మీరు నీలు 100 అనే కోడ్ యూజ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇది ఓన్లీ ఫర్ 3 days, అంటే ఇప్పుడు రిలీజ్ అయింది కదా వీడియో, దీని ఈరోజు రేపు ఎల్లుండా. సో ఈ 3 days ఈ ఆఫర్ అనేది నడుస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, ఒక్కసారి అయినా తీసుకోండి. నిజంగా థ్యాంక్ యూ నీలిమ అంటారు, నిజంగా చాలా బాగున్నాయి ఈ 2 sarees అయితే, నాకు చాలా బాగా నచ్చేసాయి. అండ్ నేనైతే ఇది 3 layers తీసుకున్నా అండ్ బ్లూ వచ్చేసి ఒక 2 layers తీసుకున్నా. సో చాలా బాగున్నాయి. ఇలా మీరు సింగిల్ కలర్స్లో తీసుకోవచ్చు, డబుల్ కలర్స్లో తీసుకోవచ్చు. సో 3 layers వల్ల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా, నాకైతే సూపర్గా నచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు ఫాలో చేయండి, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలాగే నా శారీ ప్రైజెస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఎవ్రీ ప్రైజ్ నేను మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి, అలాగే వీళ్ళు ఫాలో చేయండి. Hope you like my video. Thanks for watching. Take care. Bye-bye. See you again.